తిరుపతిలోని మంచినీటికుంట అనే ప్రాంతంలో అంటే నరసింహ తీర్థం అని పిలువబడే ప్రాంతంలో వెయ్యి సంవత్సరాల క్రింది నాటి గోవిందరాజ స్వామివారు కొలువుతీరు ఉన్నారు అయితే ప్రస్తుతం ఇది మూసివేయబడి ఉంది కేవలం శనివారం రోజు ఏడున్నర గంటలకు మాత్రమే అభిషేకం పూజలు చేస్తారు ఆ సమయంలోనే కొందరు లోకల్ భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఇక కులుత్తుంగ చోలుని కాలంలో వైష్ణవులకు శైవులకు వివాదాలు చెలరేగాయి ఆ సమయంలోనే శ్రీ రామానుజార్యుల వారు తిరుచిత్ర కూటంలోని అంటే అప్పట్లో చిదంబరాన్ని తిరుచిత్ర కూటం అనేవారు గోవిందరాజస్వామి విగ్రహాన్ని తిరుమలకు తరలించారు అయితే కులుత్తుంగ చోలిని భయంతో ఆ విగ్రహాన్ని దాచాల్సి వచ్చింది ఆ క్రమంలో స్వామివారి విగ్రహానికి కాస్త ఖండితం అవుతుంది అప్పుడు ఈ విగ్రహాన్ని నరసింహ తీర్థం అనే మంచినీటికుంట్ ప్రాంతంలో ఉంచడం జరిగింది గోవిందరాజ స్వామి ఆలయంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటారు అయితే స్వామివారి విగ్రహం నాసికం వద్ద కాస్త ఖండితం అవడంతో అక్కడ శుద్ధతో తయారు చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అందుకే గోవిందరాజస్వామివారి ఆలయంలో విగ్రహానికి అభిషేకాలు నిర్వహించబడు అయితే వెయ్యి సంవత్సరాలుగా ఈ విగ్రహం అనేది నరసింహ తీర్థం అనే ప్రాంతంలో కొలువుతీరి ఉంది మీ కనుక ఎవరికైనా ఆసక్తి ఉంటే శనివారం రోజు ఉదయం ఏడున్నర లోపు మాత్రమే స్వామిని దర్శించుకునే అవకాశం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి లాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇన్ఫో మీడియా థ్యాంక్స్ ఫర్ వాచింగ్